Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ 8 మంది చుట్టూ రాజకీయం, ఏపీ క్యాబినెట్ మార్పులో ట్విస్ట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొంతకాలంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపైనే చర్చ జరుగుతోంది. 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గంలో సమూల మార్పులు చేస్తానని సీఎం జగన్ అప్పట్లోనే ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తవడంతో ఏ క్షణానైనా మంత్రులను మార్చివేస్తారన్న ప్రచారం జరుగుతోంది. క్యాబినెట్లో మార్పులు చేర్పులపై అటు సీఎంఓ నుంచి కానీ ఇటు పార్టీ నుంచి కానీ ఎలాంటి సమాచారం లేదు. అయితే ఎవరికి వారు సీఎం జగన్ను ప్రసన్నం చేసుకునేందుకు జోరుగా లాబింగ్ చేస్తున్నారు. అయితే మంత్రిమండలిలో మార్పులు చేర్పులు ఇప్పట్లో ఉండే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై ఓ నిర్ణయానికి వచ్చినా వెంటనే మార్చే ఛాన్స్ లేదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ ప్రకటించిన విధంగా డిసెంబర్లో మార్పులు జరగాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం మే జూన్ నెలల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ముందుగా చెప్పిన విధంగా 100% మంత్రులను మార్చే అవకాశం లేదని తెలుస్తోంది. కరోనా కారణంగా తాము పూర్తి స్థాయిలో శాఖలపై పట్టు సాధించలేకపోయామని మరికొంతకాలం అవకాశం కల్పించాలని సీఎంను పలువురు మంత్రులు కోరినట్లు తెలుస్తోంది. దీంతో మరో 6 నెలలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మంత్రివర్గంలో మార్పులు చేసే సమయంలో ఇప్పుడున్న అందరినీ తొలగించకపోవచ్చన్న చర్చ కూడా సాగుతోంది. 7 లేదా 8 మందితో రాజీనామా చేయించి వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవడమా లేక 8 మందినే ఉంచి మిగిలిన వారిని తప్పించడమా అనే అంశాలపై సస్పెన్స్ నెలకొంది. ఎందుకంటే ఒక్కసారిగా అందరినీ మార్చేస్తే ఎన్నికల నాటికి కొత్త మంత్రులు ఆయా శాఖలపై పట్టు సాధించకపోవచ్చునని, అలా జరిగితే మొదటికే మోసం వస్తుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే తప్పకుండా పదవులు ఇవ్వాల్సిన వారికి అవకాశం కల్పించి కీలక నేతలు కీలక శాఖలకు సంబంధించిన వారిని కొనసాగిస్తారన్న ప్రచారమూ ఉంది. 2022లో మంత్రివర్గంలో మార్పులు చేస్తే 2024 ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉన్నందున కేబినెట్ నుంచి తప్పించిన వారికి పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం. దీనిపై సీఎం జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పార్టీ వాయిస్ బలంగా వినిపించేవారు, అలాగే ప్రతిపక్షాలపై తమ మాటలతో విరుచుకుపడే మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. అలాగే తమ శాఖలపై పట్టు సాధించని వారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టే సూచనలున్నాయి. ఓ మంత్రిని రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం జరుగుతున్నా ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.